హాయ్ అండి, మీ అందరి కోసం ఒక వెంచర్ తీసుకొచ్చాను. ఈ వెంచర్ మన పాలకుల నుంచి దొడ్డిపెట్ల వెళ్ళే రూట్లో తార్ రోడ్కి ఆనుకుంది. చూస్తున్నారు కదా, న్యూ వెంచర్ ఇది. ఎంత బాగుందో చూసారు, తార్ రోడ్లతో సహా మీకు వేసారు. ఎంత ఎలా ఉందంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ సెంట్ వచ్చి 2 లక్షల పైనే చెప్తున్నారు. లేదు, మాకు ఎకరం కావాలంటే ఎకరం ఇస్తారు, 2 ఎకరాలు కావాలంటే 2 ఎకరాలు ఇస్తారు, 3 ఎకరాలు కావాలంటే 3 ఎకరాలు ఇస్తారు. ఇది మొత్తం 5 ఎకరాలు వెంచర్ అండి. చూస్తున్నారు కదా, ఈ 5 ఎకరాలు వెంచర్ చాలా బాగుంది. దొడ్డిపెట్ల వెళ్ళే రూట్లో ఆనుకుని, రోడ్డుకి తార్ రోడ్డుకి ఆనుకుని ఉంది ఈ వెంచర్. చాలా ఎక్సలెంట్. ఎక్కడికక్కడ బెట్లు కూడా విడదీశారు. సెంట్ లెక్కనైతే 2 లక్షల పైన చెప్తున్నారు, అంటే 250 ఆ రేంజ్లో చెప్తున్నారు. మీరు ఇది 5 ఎకరాలు చెరువు, 5 ఎకరాలు వెంచర్ ఇది. 5 ఎకరాలు 2 ఎకరాలు అమ్మేశారు, మిగతా 3 ఎకరాలు ఉంది. ఈ 3 ఎకరాలు కూడా మనకి అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఇది బిట్ల రూపంలో కాల్ తెస్తారు. బిట్ వచ్చి సెంట్ వచ్చి 2.5 చెప్తున్నారు. కూర్చునైతే నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అదిగో రోడ్డు, అదే చూస్తున్నారు కదా బైకులు వెళ్తున్నాయి, అదే తార్ రోడ్డు. తార్ రోడ్డుకి ఆనుకుని మనకి ఈ వెంచర్ ఉంది. ఎంతో ఎక్సలెంట్గా ఉంది ఈ వెంచరు. చూస్తున్నారు కదా, ఇదే చూడండి, ఇది దొడ్డిపెట్ల వెళ్ళే రూటు. ఆ రోడ్డుకి ఆనుకుని ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది కూడా ఫ్రెండ్స్. దీన్ని ఊరికి, దొడ్డిపెట్ల ఊరికి అతి సమీపంలోనే ఉంది. దీన్ని మీకు 5 సెంట్లు కావాలి, 5 10 సెంట్లు కావాలి, 10 15 సెంట్లు కావాలి, 15 సెంట్లు 20 సెంట్లు కావాలి, ఎన్ని సెంట్లు కావాలి దాని సెంట్లు ఇస్తారు. లేదు, మాకు ఎకరం కావాలనుకున్నా ఎకరం ఇప్పిస్తాను. లేదు, మాకు 2 ఎకరాలు తీసుకుంటాం అనుకుంటే 2 ఎకరాలు. లేదు, 3 ఎకరాలు కొనుక్కుంటామంటే 3 ఎకరాలు. ఇక్కడ ఉందల్లో 3 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు వెంచర్లో, 2 ఎకరాలు అమ్మగా, మిగతాది 3 ఎకరాలే ఉంది. ఈ 3 ఎకరాలు కావాలి, మీకు 3 ఎకరాలు ఇప్పిస్తాను. మీరు నెగోషియేషన్ చేసి మాట్లాడుకోవచ్చు. కూర్చునైతే మాట్లాడుకోవచ్చు. ఎంత ఎక్సలెంట్ బిట్ ఇది. నేను దీంట్లో అయితే ఇప్పుడు దాకా ఒక 10 బిట్ల దాకా అమ్మాను, బాగా వెళ్ళినాయి కూడా. నేను ఎప్పుడు అమ్మానంటే అది ఫస్ట్లో పూడ్చుతున్నప్పుడు అమ్మాను, 2.5 చేసి, అంటే 2.5 చెప్పారు. కూర్చుని నెగోషియేషన్ చేసి మాట్లాడుకున్నారు. ఎంత అనేది ఇంకా మేము చెప్పుకోవాలి కాబట్టి మీరు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు. ఈ 3 ఎకరాల్లో మీకు 8 ఎకరాలు కాల్తే 8 ఎకరాలు, ఎకరం కాల్తే ఎకరం, 2 ఎకరాలు కాల్తే 2 ఎకరం, 3 ఎకరాలు కాల్తే 3 ఎకరాలు ఇప్పిస్తాను. 3 ఎకరాలు గుప్తంగా తీసుకునే పడితే ఒక రకంగా మాట్లాడుకోవచ్చు. ఈ ఎకరం తీసుకునే పడితే ఎకరం ఒక రకంగా మాట్లాడుకోవచ్చు. రోడ్డు కానుకునే కాబట్టి, మీకు డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి, పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల వెళ్ళే రూటే కాబట్టి మీకు అందరికీ తెలియదు ఏమీ కాదు. ఎంతో ఎక్స్పెన్సివ్గా ఉంటుంది తార్ రోడ్డు కానుకొని. మీకు కూర్చి ఇస్తున్నారు కాబట్టి కొద్దిగా రేటు ఉంటుంది. మరి పొలం రూపంలో ఉన్నప్పుడు అయితే ఆ రేటు వేరు. ఇప్పుడు ఇది పూడ్చి, మట్టితో పూడ్చి దాని రోడ్లు వేసి బిట్ల కింద విడదీసినందుకు మీకు అవుతుంది కదా ఫ్రెండ్స్, ఎంత ఎత్తు పోర్చాలో మీకు పొలాన్ని మీకు తెలియదు ఏముంటుంది. ఒక పొలం రోడ్డు లెవెల్ పోర్చంటే చాలా ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి అన్నీ చూసుకోండి. మీకు కావాలనుకుంటే 1 ఎకరం కాల్తో 1 ఎకరం, 2 ఎకరాలు కాల్తే 2 ఎకరాలు, 3 ఎకరాలు కాల్తే 3 ఎకరాలు కూడా నేను ఇప్పించగలను. లేదు, నాకు బిట్లే కావాలంటే బిట్లు ఇప్పిస్తాను. ఇది తూర్పు పరమర అండ్ ఉత్తర దక్షిణాలుతో సహా అన్ని దిక్సూచీలు, 4 ఇంపుల సైజు కూడా ఉంది. చూడండి, 4 ఇంపుల సైజు కూడా ఉంది. చూడండి ఎంత బాగుంటుంది, పెట్టుకొచ్చే ఎక్సలెంట్. ఒకవేళ మీలో ఎవరైనా మీరు కొనుక్కోవాలి అనుకుంటే, మీరు కొనుక్కోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ని మాకు పెట్టండి, నేనే కాంటాక్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఇది కానీ నచ్చితే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టండి. లేదా కామెంట్ బాక్స్లో మీరు అడిగినా సరే నా నెంబర్ నేను మీకు కామెంట్ బాక్స్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.